కర్నూలు జిల్లా మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులకు హెచ్ఎం మధ్య వివాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం నుండి విచారణకు వచ్చిన ఏటీడబ్ల్యూఓ హుసేన్ ఎదుటే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక అధికారి ముందే ఉపాధ్యాయులు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే వారి విద్యార్థులకు విద్యాబోధన ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉదయం సాయంత్రం విద్యార్థులను చదివించడం కోసం ప్రతిరోజు ఒక ఉపాధ్యాయులు ఉండే విధంగా డ్యూటీలు వేసినట్లు ఏటీడబ్ల్యూ తెలిపారు. ఇవి ఏవి ఉపాధ్యాయులు పాటించడం లేదని సాక్షాత్తు డిటిడబ్ల్యూ రమా తనకి వచ్చిన సందర్భంలో ఆదేశించినవి పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని అటువంటి వారిపై ఫిర్యాదు చేయాలని స్థానిక హెచ్ఎం ను ఆదేశించారు. దీంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఏది ఏమైనా చివరికి తప్పుగా భావించి వదిలేస్తున్నామని ఏటీడబ్ల్యూ ఓ హుస్సేన్ అయ్య పేర్కొన్నారు. ఈసారి మాత్రం అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఇతర ప్రాంతాలకు కూడా బదిలీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు కూడా వాపోయారు. వారం వరకు పెట్టలేదంట. వారం రోజులు పెట్టలేదంట. మూడు రోజులు ఎటు పెట్టండి, ఎందుకంటే అది కూడా అతను వాళ్ళ ఎక్స్ తెచ్చిచ్చే అతను వాళ్ళ అన్న సీరియస్ ఉందని కర్నూలు హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నాను. వస్తున్నా, ఇప్పుడు వస్తున్నా, అప్పుడు వస్తున్నా అని మాట్లాడినాడు. కావాలంటే టీచర్స్ కూడా సార్ ఈ రోజు కూడా వస్తున్నాను మధ్యాహ్నం దాకా చెప్తే కూడా రాలేదు. పోయి నిందేళ్ల పండుగ పోయినప్పుడు ఏటీడబ్ల్యూ ఆఫీస్ పోయినప్పుడు నేను మళ్ళీ తీసుకొని వచ్చాను. సార్ కూడా చెప్పినాము, తీసుకొని వచ్చినాను సార్ ముందు. సార్ నేను వస్తున్నానమ్మా, మాట్లాడుతున్నాడా అంటే విషయం ఇది సార్ అంటే మాట్లాడతానంటే సరే మాట్లాడండి సార్, ఇది విషయం జరిగింది. లోపల పిల్లలకి మేడం ఎవరికి మాస్క్ లేదు ఏం లేదు ఎట్లా మేడం? మీరు అందరికీ చెప్పినాం కంపల్సరీ శానిటైజర్ మాస్క్ అనేది. అంటే వీళ్ళు హాస్టల్ వాళ్ళు కదా మేడం, బయట పోయి తెచ్చుకోలేరు కదా, మీరు హెచ్ఎం ఉన్నారు కాబట్టి అది మీదే బాధ్యత ఉండాలి. మరి లోపల ఎవరికి లేవు మీరు, మాస్క్ లేవు ఏం లేవు, ఆల్రెడీ కరోనా థర్డ్ వేవ్ నెక్స్ట్ మంత్ వస్తుందన్నారు. నువ్వు మాస్కులు ఇచ్చేయడమే నీ బాధ్యత కాదు, నువ్వు ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత నీ టీచర్స్ నువ్వు చెప్పి కచ్చ మెయింటైన్ చేయించాలి. అది నువ్వే అన్నీ చూసుకోలేవు, టీచర్స్ కూడా మెయింటైన్ టీచర్లకు చెప్పాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వాలి. మీరు మాస్క్ శానిటైజర్ తర్వాత డిస్టెన్స్ మూడు ఖచ్చితంగా పాటించాలి సార్. ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటే అన్న కాడ మమ్మల్ని అయితే తీసుకుపోయి సరే. ఇప్పుడు పీఈటీ ఉంటాడు, పీఈటీ ముందు స్టార్టింగ్ వచ్చేటప్పుడే అన్నిగో చేతులు ఖచ్చితంగా నాలుగు అహా. మామూలుగా టీచర్స్ మీరు పిల్లలను మీరే సర్ది చెప్పాల్సింది, పోనిచ్చి మీరే కొట్లాడితే ఈ విధంగా పిల్లలకు వాళ్ళలో కొంచెం మేడం టీచర్లు టైంకి రావడం తర్వాత పోవడం టైం టు టైం కరెక్ట్గా మేడం మేడం గారు కూడా వచ్చినప్పుడు కూడా చెక్ చేశారు. ఇట్లాగే అట్లా ఇప్పుడు కూడా అట్లాగే ఉందా? బయోమెట్రిక్ ఉంది సార్ మాకు అని చెప్పినాను, టైంకి రమ్మనే చెప్పినాను, వస్తున్నారు. స్టడీ డ్యూటీ విషయంలోనే మేడం చెప్పిన చెప్పినప్పుడు వాళ్ళు సంతకాలు పెట్టలేదు, దాని విషయం నుంచే గొడవ జరుగుతుంది. అది ఇప్పుడు ప్రజెంట్ మేడం మేడం వచ్చిన నుంచి వీళ్ళు సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ టైంకి వచ్చి టైంకి పోతున్నారా లేదా ఇంతకుముందు మాత్రమే అట్లే పోతున్నారా? టైం తర్వాత వస్తున్నారు, అప్పుడు కూడా వచ్చినారు, కాకపోతే స్టడీ అవర్స్ విషయంలో ఒకటే పెట్టలేదని దానికి ఇప్పుడు జరుగుతుంది అంతే. గతంలో కూడా రాలేదని నేను చెప్పడం లేదు, వచ్చినారు కానీ ఈ స్టడీ అవర్ మేడం చెప్పిపోయిన తర్వాత వాళ్ళు చేయలేదు. దాని గురించి ఒకటే ఇప్పుడు